అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్ చంద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అంటే యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. యాక్సెంచర్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. యాక్సెంచర్ అనగానే కంగారు పడకండి. చాలా మంది ఏంటంటే లాస్ట్ టైం అప్లికేషన్ ఫామ్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఈసారి అప్లికేషన్ ఫామ్ ఇబ్బంది లేకుండానే యాక్సెంచర్ టీం వాళ్ళు డైరెక్ట్ గా సింగిల్ పేజ్ ఫార్మాట్ అప్లికేషన్ ఫామ్ అయితే లాంచ్ చేశారు. సో మీరు హ్యాపీగా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందుకీ ఈ జాబ్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇంకా ఎవరెవరు ఏ ఇయర్ పాస్అవుట్స్ అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఈ జాబ్స్ చూసుకుంటే కనుక అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ అంటారు. ప్రతి కాలేజ్ కి ప్లేస్మెంట్స్ రావాలని రూల్ లేదు. అండ్ అలాగే ఒకవేళ కనుక ప్లేస్మెంట్స్ ఏమైనా కనుక వస్తే మీరు అన్ని కంపెనీస్ కి సెలెక్ట్ అవ్వాలని రూల్ లేదు. కొంతమంది కొన్ని కంపెనీస్ సెలెక్ట్ అవుతారు, కొంతమంది ప్లేస్మెంట్స్ లో జాబ్స్ రావు. అలా అని చెప్పేసి మీరేమి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది యాక్సెంచర్ కండక్ట్ చేస్తుంది. మీరు ఏదైతే కాలేజ్ లో మిస్ అయ్యారో అది ఇక్కడ మీరైతే డెఫినెట్ గా అటెండ్ అయితే అవ్వచ్చు. అయితే ఏ ఇయర్ పాస్అవుట్స్ అటెండ్ అవ్వచ్చు అంటే 2018, 19, 20, 21 ఈ ఇయర్ పాస్అవుట్స్ తప్పకుండా ఈ డ్రైవ్ కు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేదా ఏం పర్వాలేదు, అయినా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళు ఆప్షన్ కలిగి ఇచ్చారు. 0 నుంచి 11 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేదు, 2018, 19 పాస్అవుట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ అప్లై చేసుకోవచ్చు. 20 ఇయర్ పాస్అవుట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు అన్నా సరే అప్లై చేసుకోవచ్చు. 2021 అయితే హ్యాపీగా ఫ్రెషర్ కింద డైరెక్ట్ గా మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ లో మీరు చేసే రోల్ ఏంటి అంటే సర్టెన్ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీరు రిజాల్వ్ చేయడము, అండ్ అలాగే డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్స్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత బేక్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ టు సొల్యూషన్స్, పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆటోమేషన్ సొల్యూషన్స్, న్యూ ఫంక్షనాలిటీ అండ్ టెక్నాలజీస్, ఇంటిగ్రేట్ దెమ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్. సో ఇప్పుడు ఎంతో చదివితే మీకు క్లియర్ గా మీరు చదువుకుంటే అర్థం అవుతుంది. ఇప్పుడు క్లియర్ గా చెప్పినా సరే మీకైతే అర్థం కాదు. యాజ్ అన్ అసోసియేట్ సాఫ్ట్వేర్ కింద మీరు చేసేటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇందులో కనుక డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్ అండ్ కాన్ఫిగరేషన్ అప్లికేషన్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, వీటితో పాటుగా మీరు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి హ్యాండిల్ చేయడము, వీటితో పాటుగా కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా అవన్నీ కూడా టెక్నికల్ గా మీరైతే హ్యాండిల్ చేస్తారు. ఒకసారి నేనైతే డిస్క్రిప్షన్ క్లియర్ గా ఇస్తానండి జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు కూడా చదువుకున్నారు అంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో నేను చెప్పడం మాత్రమే కాదు, మీరు కూడా చదువుకుంటే మీకు ఒక ఐడియా వచ్చి దాన్ని బట్టి మీరు ఈ జాబ్స్ కి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇకపోతే మిగతా డీటెయిల్స్ అన్ని ఏమేం కావాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి, పర్ఫెక్ట్ ఇంటరాక్షన్ అయితే ఉండాలి, అండ్ అలాగే గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. అంతేగాని మనం సొంతంగా కేవలం సింగిల్ గానే పనిచేసుకుందాం అంటే కుదరదండి, టీమ్ తో పాటుగా మనం పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. దాన్నే గుడ్ టీమ్ ప్లేయర్ వర్క్ అయితే అంటారు. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇందులో కంపల్సరీగా ఉండాలి వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, ఇంకా ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటే కనుక 24/7 షిఫ్ట్ అయితే ఉంటుందండి. అంటే మేబీ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ కి మేబీ అలవెన్సెస్ ఇచ్చే ఛాన్స్ కూడా మీకైతే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ప్రాజెక్ట్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఇంకా వీళ్ళు ఇందులో ఇంకా డీటెయిల్స్ అవి ఏం చెప్తున్నారంటే మీరు ఐటీ ప్రొడక్షన్ సైడ్ అయితే డిప్లాయ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే కంప్లీట్ గా వాళ్ళు సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్స్ అండ్ ఐటీ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ అనేది మీకు చెప్పారు వాళ్ళు. సో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ కూడా మీరు సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందని ఇందులో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంక ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఏ బ్రాంచ్ లో అప్లై చేసుకోవచ్చని మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎనీ బ్రాంచ్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి, ఏ ఫలానా బ్రాంచ్ అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ఈ, మెకానికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, సివిల్ వాళ్ళు ట్రై చేయొచ్చు. సివిల్ వాళ్ళకి మరి ఛాన్స్ ఇస్తారు ఎవరో నాకైతే తెలియదు, కానీ అంటే నాట్ ఓన్లీ అలాంటి డిపార్ట్మెంట్ అని, సో సివిల్ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీటితో పాటుగా ఇంకా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు కూడా తప్పకుండా దీనికైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, సో ఈ విధంగా మీకు జాబ్ డిస్క్రిప్షన్ అయితే మీకు క్లియర్ గా అర్థమైనట్టుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్ళిపోదాం. అప్లికేషన్ ఫామ్ సింగిల్ గా సింగిల్ పేజ్ అని చెప్పాను కదా, సో సింగిల్ పేజ్ లో ఎలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అన్ని కూడా ఇప్పుడు మీరు క్లియర్ గా సైడ్ అయితే చూసుకోవచ్చు. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. సో ఇప్పుడు మీరు జాబ్ డిస్క్రిప్షన్ అది చదివేసుకున్నారు కదా, ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్ళినట్లయితే కనుక మీకు సైడ్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అంతా క్లియర్ గా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందకి వచ్చి క్లోజ్ కొట్టంగానే మీకు ఏంటంటే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుందండి. ఇందులో మీకు ఏంటంటే హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ జాబ్ అని ఫస్ట్ అడుగుతుంది. మీరు ఏం చేస్తారు అంటే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని పెట్టుకోవచ్చు. అండ్ అలాగే కిందకి వెళ్ళిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లో మేల్ ఆ ఫిమేల్ ఆ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అవుతుంది. ఆ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు తప్పకుండా ఎంటర్ అయితే చేయండి. అంటే మీ తాలూకా హాల్ టికెట్ నెంబర్ లేదా ఐడి నెంబర్ అంటారు కదా, కాలేజ్ ఐడి కార్డ్ నెంబర్,
అది మీరు ఏ ఇయర్ పాస్అవుట్ అయినా సరే మీ ఐడి కార్డ్ నెంబర్ మీకు గుర్తుంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి, మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు వాట్సాప్ ద్వారా యాక్సెంచర్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ హైరింగ్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కరెంట్ లొకేషన్ అండి గుర్తుపెట్టుకోండి. ఇది జాబ్ లొకేషన్ వాళ్ళు అయితే హైదరాబాద్, ముంబై, మొత్తం ఆల్ ఓవర్ పాన్ ఇండియా అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు నచ్చిన అంటే మీరున్న కరెంట్ లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక మీరు ఇక్కడికి వస్తే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది అడుగుతుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి వచ్చిన తర్వాత మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ చేస్తుంటే చదువుకుని ఉంటే యాడ్ మోర్ మీద కొట్టచ్చు, లేదు అంటే టోటల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఇది చాలా కీలకమైన స్టెప్, ఎందుకంటే ఇక్కడ చాలా మంది తప్పు చేస్తుంటారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అని పెట్టండి, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 1 to 6 months అని పెట్టండి. అంటే మీ డిపెండ్స్ ఆన్ మీ మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి, లేదు 7 to 11 months ఎక్స్పీరియన్స్ ఉన్న సరే దీనికైతే పెట్టుకోవచ్చు. బీపీఓలో పనిచేస్తున్న వాళ్ళు కూడా దీనికైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఓకే, అయిపోయిన తర్వాత ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. ఆఫర్ ఏదైనా ఉందా అంటే ఆఫర్ ఉందని, లేకపోతే లేదని పెట్టండి. ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అయితే ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారని అయితే అడుగుతున్నారు, సో 0 to 30 days అనవచ్చు, లేదా 30 to 60 days అనవచ్చు, లేదా అవైలబుల్ ఇమీడియట్లీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అవైలబుల్ ఇమీడియట్లీ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, లేదా మీ అవైలబిలిటీ బట్టి మీరు 0 to 30 days అనేది మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమరీ స్కిల్ ఒకటి మాత్రమే మ్యాండేటరీ అడిగారండి, కాబట్టి మీకు ఏ స్కిల్ ఉంటే మీకు దేని గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే మీరైతే దీనికి పెట్టుకోవచ్చు. అండ్ సెకండరీ స్కిల్ అయితే వాళ్ళు అడుగుతున్నారు, కానీ ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ప్రైమరీ స్కిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే సెకండరీ స్కిల్ అనేది అడుగుతుందండి. సో ప్రైమరీ స్కిల్ డీటెయిల్స్ అవి మెన్షన్ చేసి సెకండరీ స్కిల్ అయితే వాళ్ళైతే అడగలేదు. అంటే స్టార్ మార్క్ మ్యాండేటరీ లేదు, సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ కాదు, ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ మీరు చూసుకుంటే కనుక బెంగళూర్, చెన్నై, హైదరాబాద్, పూణే, కలకత్తా, గుర్గావ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో మీరైతే దాన్ని బట్టి, డిపెండ్స్ ఆన్ లొకేషన్ బట్టి అయితే మీరు లొకేషన్ 1, లొకేషన్ 2, లొకేషన్ 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ గ్యాప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకుని రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుని రీసెంట్ గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే అప్లోడ్ చేయండి, తప్ప చిన్నప్పుడు ఫోటోస్ మాత్రం దయచేసి అప్లోడ్ చేయకండి. ఓకే, సో అయిపోయిన తర్వాత మీ కాలేజ్ ఐడి కార్డు కూడా పంపించాలంటే దాంట్లో మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనే డీటెయిల్స్ మెన్షన్ చేసి కిందకు వచ్చి ఐ అగ్రీ అన్ ఆప్షన్ మీద మీరు చెక్ బాక్స్ చేసుకోవాలి. అలాగే కిందకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా చెక్ బాక్స్ చేసుకుని సబ్మిట్ కొట్టగానే డైరెక్ట్ గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు అయితే యాక్సెంచర్ జాబ్స్ కి వెంటనే అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటుగా లేటెస్ట్ గా మన ఛానల్లో చాలా జాబ్ అప్డేట్స్ అయితే పెడుతుంటాను, సో ఎవరు మిస్ కాకూడదంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద మీరు ట్యాప్ చేస్తే కనుక ఇమీడియట్ గా నోటిఫికేషన్స్ అనేది నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఓకే, మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సరచంద్ర.